സരദ സംസാരം വന്നേള്ളു വട്ടില്ലു ആനന്ദം കൽക്കാലം വലികെ ബന്ധുത്വം മതി സന്നായി മുഖേ പദം സരദ സരദ സംസാരം വന്നേള്ളു വട്ടില്ലു ആനന്ദം കൽക്കാലം വലികെ ബന്ധുത്വം മതി സന്നായി മുഖേ പദം കലഹാലു ജഗടാലു స్త్రీకి మొకలి మొగడి కళ్ళకి రమయనం లౌసితని చూడు యముడిని గెలిచిన సవిత్రి చూడు ఎవరన్న ఎప్పుడన్న కథన్న సూపర్ హీరో చివరికి మొగుడే ఎలా మాటలు విన్నోటవడైనా చివరికి చోళ్ళలు పట్టాలి కాయం కాపురాన కింగ్ మొగుడు వంటింట్లో స్లేవ్ బెళ్ళం తరతరాలు మారిన గాని ఈరులకి లేదు హాని లైఫ్ ఇస్ ఎ నైఫ్ వితౌట్ ఎ వైఫ్ బట్ నౌ వైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ విత్ ఎ టూ సైడ్ నైఫ్ సరదా సరదా సంసారం వందేళ్ళు వట్టిల్లు ఆనందం కలకాలం వెలిగే బంధుత్వం అది సన్నాయి మొగే పదం హలో పెళ్ళంటే ఈజీ కాదు పెళ్ళమంటే సర్వెంట్ కాదు నీకంటే జీతం జాస్తి హోదాలోను నేనే జాస్తి లామర్లోను నేనే క్వీను మర్యాదిస్తే మర్యాదిస్తా వస్తే అంటే ఓరే అంటే సారీ అంటే క్షమించేస్తా మారుతున్న రోజులతోనూ మారాలి మగాడు కూడా మారుతున్న కాలం తోటి మారాలి మొగుడు కూడా సరదా సరదా సంసారం వందేళ్ళు వత్తిళ్ళు ఆనందం కలకాలం వెలిగే బంధుత్వం పది సన్నాయి మొగే పదం సరదా సరదా సంసారం వందేళ్ళు వత్తిళ్ళు ఆనందం కలకాలం వెలిగే బంధుత్వం పది సన్నాయి మొగే పదం May I come in? సార్ ఆ ముక్క మీరు లోపలికి ఎంటర్ అవ్వక ముందు అడగాలి సార్. ఎలాగో వచ్చేసారు కాబట్టి నో ప్రాబ్లం, కూర్చోండి. అవునండి, ఇంతకీ మీకు ఆ కిల్లర్ లేడీ డ్రైవర్ దొరికిందా? ఎవరైనా సరే అరెస్ట్ చేసి సెల్లో వేయటమే నా డ్యూటీ. ఇంతవరకు దొరకలేదు కానీ కొన్ని క్లూస్ దొరికినాయి, వాటి ఆధారంగా త్వరలోనే పట్టేస్తా. అమ్మో మమ్మీ, ఏవో క్లూస్ దొరికాయంట. అమ్మో ఎందుకైనా మంచిది, నువ్వు ముందు హెల్మెట్ పెట్టుకుని కూర్చోవు, వాళ్ళకి ఏ డౌట్ రాకుండా ఉంటుంది. ఓకే ఓకే. మీ అత్తగారు నిన్నే ఊరెళ్ళారంటారు? అవును సార్, నిన్ననే ఊరెళ్ళారు. అయితే ఆ హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్న ఆయన మీ ఫాదర్ ఇన్ లా అంటారు? యా యా, ఆయన నిజంగా మా సొంత ఫాదర్ ఇన్ లానే. ఓకే ఓకే, ఒక్కసారి ఆయన పిలుస్తారా? వై నాట్, తప్పకుండా పిలుస్తాను. ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. హరి ఓం హరి, హరి ఓం హరి. అమ్మా దీపికా, దీపికా, మీరు? ఐ ఆమ్ చంద్రరావు, దీపికా ఆఫీస్ బాస్ని. ఓ నైస్ టు మీట్ యు. అవును, మీరు ఇంటి ఆస్థాన స్వాములా? ఇంచుమించుగా అదే టైపు. కాకపోతే బంధుత్వం ఏమిటంటే నేను దీపికా ఫాదర్ని. మీరు దీపికా ఫాదరా? ఏమన్నా డౌటా? దీపికకు మీరు ఓన్ ఫాదరేనా? ఐ మీన్ పూర్తిగా ఫాదరేనా? హలో, ఫాదర్ అంటే ఒకే ఒక ఫాదర్ ఉంటాడు, అంతేగాని సగం ఫాదరో ఓన్ ఫాదరో అద్దె ఫాదర్ అని 10 మంది ఫాదర్లు ఉండరు. అలాంటి సిస్టం మీ ఏరియాలో ఉందేమో నాకు తెలీదు. హలో, ఆ సిస్టం ఏ ఏరియాలోనూ ఉండదు కానీ ఈ ఇంట్లో ఉందేమోనని నాకు డౌట్గా ఉంది. అంటే మీ ఉద్దేశం? ఇందాక మీ అమ్మాయి ఈయనే మా ఫాదర్ అంటూ ఒక అతన్ని పరిచయం చేసింది. మా ఫాదర్ అంటూ పరిచయం చేసిందా? ఎస్, ప్యూర్ ఫాదర్ విత్ ఏ హెల్మెట్. హలో అంకుల్, మీరు ఎప్పుడు వచ్చారు? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రండి. వన్ మినిట్. ఏమిటి, నేను అంకుల్నా? నేను వచ్చింది మన ఇంటికైనా ఇంకెవరింటికైనా వచ్చానా? అంతేలే, ఆరో పెగ్గ కొడితే ఇదే ప్రాబ్లం. అవును అబ్బాయి, నీ పేరు కార్తీకేనా? అదేంటి మామ ఎలా అడిగారు, నేను కార్తీక్నే. అంటే ఈ పిల్ల దీపికేగా? అవును, మన దీపమే. మరి నన్ను అంకుల్ ఉంటుంది ఏమిటయ్యా? అది అంకుల్, అదేంటంటే మీ లోపలికి వస్తే వివరంగా చెప్తాను. దీపికా, ఈ కన్ఫ్యూజన్ అంటూ నాకేం అర్థం కావటం లేదు. నువ్వేమో ఆ హెల్మెట్ మీ ఫాదర్ అంటున్నావు, ఈ స్వాములోరేమో నేనే ఫాదర్ని అంటున్నాడు, నువ్వేమో ఆయన్ని అంకుల్ అంటున్నావు. జనరల్ గా మా స్టేషన్ కి పలానా బేబీకి నేను ఫాదర్ని కాదు అంటే నేను ఫాదర్ని కాదు అని కేసులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడేంటి, ఈ అమ్మాయికి నేను ఫాదర్ని అంటే నేను ఫాదర్ని అంటూ పోటీ పడుతున్నారు.
వీళ్ళిద్దరిలో అసలు ఫాదర్ ఎవరో, డిఎన్ఏ టెస్ట్ చేస్తే బయటపడిపోతుంది. అందాక ఎందుకు, నేను తేల్చేస్తా ఇప్పుడే. అమ్మా ఇంతకీ ఇతను ఎవరమ్మా, ఇంట్లో హెల్మెట్ పెట్టినాడు ఎందుకు? అంకుల్ అసలు మ్యాటర్ ఏంటంటే, మన దీపం ఒక ఫాదర్ ని దత్తత తీసుకుందా అన్నమాట. ఆ ఫాదర్ ఈయన అన్నమాట. దత్తత తీసుకుందా ఎందుకు? మీరెప్పుడు ఇంట్లో ఉండరు కదా, అందుకని టైం పాస్ కోసం ఒక ఫాదర్ ని అడాప్ట్ చేసుకున్నాను. ఇది మరీ థర్డ్ గ్రేడ్ సినిమా కదలా లేదు. అంతేకాదు మన ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారే క్రైమ్ స్టోరీ లాగా, చాలా చీప్ గా ఉంది. ఎంత అడాప్టెడ్ ఫాదర్ అయితే మాత్రం, ఇంట్లో హెల్మెట్ ఏంటి బెదరో, తీసేయి. ఆయనకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది. చూడమ్మా హెల్మెట్ పెట్టుకుంటే స్పాండిలైటిస్ చాలా ఎక్కువైపోతుంది, నువ్వు పక్క తప్పుకోమ్మా. అమ్మా నా వైఫ్, ఈ లేడీయే కార్ డ్రైవ్ చేసింది, ఈ లేడీయే నాకు డాష్ కొట్టింది. ఇన్స్పెక్టర్ అరెస్ట్ సార్. నాకు ముందు నుంచి డౌట్ గానే ఉంది సార్, వీళ్ళేదో హై డ్రామా ఆడుతున్నారని. దీపం ఇంక మనం కవర్ చేయలేం నిజం చెప్పేసి. నువ్వే చెప్పు, నన్ను ఎందుకు తిరిగిస్తావు? సరే సార్, అసలు జరిగింది ఏంటంటే, మీకు కార్ తో డాష్ ఇచ్చింది ఈవిడ, ఈవిడ దీపిక అంటే నా దీపం మదర్. ఐసీ ఈ విషయం చెప్పకుండా ఇంత డ్రామా ఎందుకు ఆడారు? మీకు కారు డాష్ ఇచ్చింది మా మమ్మీ అని తెలిస్తే ఆమె జైలుకి వెళ్తుందేమోనని భయపడి అలా మగాడి గట్టపిచ్చాం సార్. అయితే మీ అమ్మ ఇంకో అడ్వెంచర్ చేసేసింది అనమాట. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, కనీసం ఎప్పటికైనా ఒకసారి జైల్లో పడేయండి, లేకపోతే ఇంకెన్ని అడ్వెంచర్ చేస్తుందో. ఎవరైనా సరే అరెస్ట్ చేసి సెల్లో వెయిట్ మీద డ్యూటీ. మేడం మీరు త్వరగా రెడీ అవ్వండి, మాతో పాటు స్టేషన్కి రావాలి. స్టేషన్ కా దీపిక, ఈయన మీ బాస్ అన్నావు కదా, ఈసారికి క్షమించమని రిక్వెస్ట్ చేయకూడదు సార్. ప్లీజ్ సార్, నాకున్నది ఒక్కటే మమ్మీ, ఈసారి వదిలేయండి సార్. కావాలంటే ఇంకోసారి మీకు డాష్ ఇచ్చినప్పుడు జైల్లో వేయించండి. డాష్ ఇచ్చిన వెంటనే నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ఉంటే నేను వదిలేసేవాడిని. నన్ను అలా వదిలేసి కారులో పారిపోయి నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ఆహా, ఇంతకాలానికి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేవాడిని నేను. ఒక్కడ చూశానయ్యా, చేయగలుగు. నీకు ఒక పెగ్ ఫ్రీ. పెగ్ ఫ్రీయా? నేనున్నది బార్లోనా ఇంట్లోనా? హలో, ఇది మొబైల్ హోమ్ బార్, దీంట్లో ఉంది కాఫీ కాదు ప్యూర్ విస్కీ. కార్తీక్ అలా చూస్తావేంటి, మా మమ్మీ కాస్త హెల్ప్ చేయి. ఇన్స్పెక్టర్ గారు, ఏదో పొరపాటు జరిగిపోయింది, కొంచెం మామూలు నొక్కేసి మేనేజ్ చేసి కూడదు. మామూలా? మామూలు అది అది. చూడు మిస్టర్, నువ్వు ఇన్స్పెక్టర్ ని బ్రైబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, ఇది ఇంకో నేరం. వండర్ఫుల్, మళ్ళీ చేయగలుపు, నీకు రెండో ప్యాక్ ఫ్రీ. మామూలు ఇవ్వడం నేరం ఏంటండి, ఇంకా మీరు ఏ రోజుల్లో ఉన్నారు? ఇప్పుడు నేరాలన్నింటినీ గవర్నమెంటే రెగ్యులరైజ్ చేస్తుంది. ఉదాహరణకి మీరు రూల్స్కి వ్యతిరేకంగా ఇల్లు కట్టారనుకోండి, గవర్నమెంట్ ఫీజు తీసుకుని బీఆర్ స్కీమ్లో దాన్ని రెగ్యులరైజ్ చేస్తుంది. త్వరలో మా అత్తది చేసిన యాక్సిడెంట్ లాంటి వాటికి కూడా ఏఆర్ స్కీమ్ వస్తుంది, అంటే యాక్సిడెంట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత ఎంఆర్ఎస్ వస్తుంది, అంటే మర్డర్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నమాట. యా యు ఆర్ రైట్. ఆ తర్వాత ఆర్ఆర్ స్కీమ్ వస్తుంది, అంటే రేప్ రెగ్యులరైజేషన్ స్కీమ్. హలో, ఆ స్కీములు వచ్చాక అన్ని ఆలోచించచ్చు, కానీ ముందు ఆవిడని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తావా లేదా? ఎందుకు తీసుకెళ్ళను సార్. మేడం పదండి. ఇంత చిన్న మిస్టేక్ కి జైలుకి వెళ్ళాలా? డోంట్ వరీ మమ్మీ, సల్మాన్ ఖాన్ తాగి డ్రైవ్ చేసి బోల్డ్ అంత మందిని లేపేసినా ఇంతవరకు అడిగిన వాళ్లే లేరు. నువ్వేం భయపడకు, నేను లంచాలు కొట్టి నిమిషంలో నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాను. తప్పదంటావా? పోనీ ఈసారికి నా బదులు అల్లుడు గారిని పంపించకూడదు. నేనా అత్తాజీ, నెక్స్ట్ టైం నుంచి నేను వెళ్తాను, కానీ ఈ ఒక్కసారికి మీరు వెళ్ళండి. చూడు నా వైఫ్, జైలు అంటే ఇప్పుడు భయం పట్టుకుందా? ఆనాడు నా మీద, మా సిస్టర్స్ మీద, మా మదర్ మీద డౌరీ హెరాస్మెంట్ కేసు కింద మమ్మల్ని జైలు పంపావుగా. నువ్వు చేసిన పాపానికి ఆ దేవుడు నీకు రివర్స్ కొడుతున్నాడు. మమ్మీ నువ్వేం భయపడకు, నీతో పాటు నేను కూడా వస్తాను పదా. దీపం. హలో సెక్రటరీ, చెప్పు. కంగ్రాచులేషన్స్ సార్, మీరు వాళ్ళ బాంబే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదైంది. మంచిదైందా? అంటే మీరు వెళ్ళుండాల్సిన ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయిందని ఇప్పుడే టీవీలో చూపిస్తున్నారు. ప్రయాణికులు చాలా మందికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి సార్. ఓ గాడ్, భగవంతుడే నన్ను ఫ్లైట్ లో వెళ్లకుండా రక్షించాడన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద న్యూస్. మీ పేరేంటమ్మా? దీపిక సార్. నిన్ను కాదమ్మా,
మిమ్మల్ని అమ్మా. ఛాయాదేవండి. పొద్దున్నే నీ కారుతో నన్ను డాష్ కొట్టడం వల్ల నాకెంత మేలు జరిగిందో తెలుసమ్మా. నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్లే నేను బాంబే ఫ్లైట్ జర్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. క్యాన్సిల్ చేసుకోవటం వల్లే విమాన ప్రమాదం నుండి బ్రతికి బయటపడ్డాను. అంటే మా మమ్మీది లక్కీ డేషా? అవునమ్మా, అందుకే మీ మమ్మీకి 50,000 గిఫ్ట్ గా ఇస్తున్నాను. నీవొక్కడికే కాదు మీ అందరికి 5-star హోటల్ లో డిన్నర్. ఆగండి, నా సంతోషం కాస్త మాటాష అయిపోయింది. కొట్టాల్సిందే పెగ్గో. మద్యం ఆరోగ్యానికి హానికరం. సరదా సరదా సంసారం, పందేళ్ళు పందేళ్ళు ఆనందం, కలకాలం వెలిగే బంధుత్వం, అది సన్నాయి మోగే బంధం. కలహాలు జగడాలు ఎన్నున్నా ఎన్నున్నా, లైఫ్ తో ఎంజాయ్ చెయ్యాలి, వైఫ్ తో హ్యాపీ ఉండాలి. మాటలు వినోటైనా చివరికి చోళ్ళలు పట్టాలి కాయం. కాపురాన కింగ్ మొగుడు వంటింట్లో స్లేవ్ బెల్లం, తరతరాలు మారిన గాయం.